ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం ఫిలిప్పీ పత్రిక 2:1-11 వరకు. సావధానంగా ఏకాగ్రతతో వినండి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినా, ప్రేమ వలన ఆదరణ అయినా, ఆత్మయందు ఏ సహవాసమైనా, ఏ దయారసమైనా, వాత్సల్యమైనా ఉన్నయెడల మీరు ఏక మనస్కులయ్యేటట్లుగా, ఏక ప్రేమ కలిగి, ఏక భావము గలవారై ఉండి, ఒక్కదానియందే మనస్సు ఉంచుతూ నా సంతోషమును సంపూర్ణము చెయ్యండి. కక్షచేతనైనా వృధాతిశయముచేతనైనా ఏది చేయక, వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడు అని ఎంచుతూ, మీలో ప్రతివాడు తన సొంత కార్యములనే కాక ఇతరుల కార్యములను కూడా చూడాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండడము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన ఆకారముందు మనుష్యుడిగా కనపడి మరణము పొందేటంతగా, అనగా సిలువ మరణము పొందేటంతగా విధేయత చూపినవాడై తనను తాను తగ్గించుకున్నాడు. అందుచేత పరలోకమందున్న వారిలో కాని, భూమి మీద ఉన్నవారిలో కాని, భూమి క్రింద ఉన్నవారిలో కాని, ప్రతివాని మోకాలు యేసు నామమున వంగేటట్లు, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకునేటట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించాడు. ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. ప్రియశ్రోతలు వింటున్నారా? ఫిలిప్పీ సంఘంలో అనైక్యత చిహ్నాలు పొడసూపుతున్నాయి. పౌలు ఈ సంగతి పసికట్టాడు. అందుకే అంటున్నాడు, మీరు క్రీస్తునందు ఉన్నారు కదా. క్రీస్తునందు ఉన్న మీ అనుభూతి మిమ్ములను ఎంతగానో ప్రభావితులను చేసింది. క్రీస్తు ప్రేమ మిమ్ములను బలవంతం చేస్తుంది. పరిశుద్ధాత్మ మీ అందరిలో పనిచేస్తున్నాడు. మీ కనికరము వాత్సల్యము గొప్పవి. ప్రియ సంఘబిడ్డలారా, అందరూ ఏకమనస్కులై ఉండాలని నేను కోరుతున్నాను. నా ఆనందాన్ని మీరు సంపూర్ణం చెయ్యండి. అందరిలో క్రీస్తు ప్రేమ ఉంది, ఏకీభవించండి. స్వార్థం మీలో ఏ కోశానా ఉండకూడదు. వృధాతిశయం మానండి. వినయ విధేయతలను అలవరుచుకోండి. మీ సొంత పనులనే కాదు, ఇతరుల పనుల పట్ల కూడా శ్రద్ధ చూపండి అంటూ పౌలు ఫిలిప్పీ సంఘస్థులను హెచ్చరిస్తున్నాడు. సంఘస్థుల మధ్య పోటీ మనస్తత్వం మంచిది కాదు. ప్రతి ఒక్కడూ బాగా పనిచేయాలనే ఆశతో, ఇతరులను మించిపోవాలనే కోరికతో స్వార్థబుద్ధి కలిగి ప్రవర్తించడం క్రైస్తవ సభ్యత కాదు. ఇతరులను తృణీకరించకూడదు. సేవను అభివృద్ధిపరచటం కాదు, సేవకుడు తానే అభివృద్ధి పొందాలని ఆశిస్తాడు. నేను ఇంత గొప్ప పదవికి తగను అని భక్తులు ఎంతో తగ్గించుకున్నవారున్నారు. కొందరికి గర్వము అతిశయము ఎక్కువ, మత్సరం మరీ ఎక్కువ. ఇలాంటి వారు ప్రత్యర్థులను అణగద్రొక్కి పైకి రావాలని చూస్తారు. అనైక్యతకు చికిత్స క్రీస్తు ప్రేమ. ప్రేమలో ఐక్యపరిచే గొప్ప శక్తి నిక్షిప్తమై ఉంది. దేవునితో పొరుగువారితో ప్రేమ సంబంధాలను నిర్వహించుకునే వారిదే పరలోకం. కనికరము గలవారు ధన్యులు. వారి ద్వారా సంఘంలో సమైక్యత ప్రవర్తిల్లుతుంది. అనైక్యత జీవ ప్రగతిని దెబ్బతీస్తుంది. పౌలు గద్దించటం లేదు, వారిని ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాడు. క్రీస్తు ప్రేమను అలవరుచుకోండి. క్రీస్తు మన కోసం రిక్తుడయ్యాడు. దైవత్వపు హక్కులను ఆయన వదిలిపెట్టాడు. ఈ లోకంలో మితులకు లోనైన జీవితాన్ని జీవించాడు. ఈ పరిమితులకు ఆయన స్వచ్ఛందంగా లోబడ్డాడు. ఆయన దేవత్వాన్ని వదిలిపెట్టలేదు. ఆయన దేవుడే. మనిషి అయినందుచేత ఆయన దైవత్వమేమీ తగ్గలేదు. దేవత్వపు హక్కులను వదిలి ఆయన రిక్తుడయ్యాడు. దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన్ను సందర్శించడానికి కాపరులు రాజులు వచ్చారు, దేవదూతలెందరో వచ్చారు. కాని వీరందరూ కొద్దిమందే అనిపిస్తుంది.
ఆ మాటకొస్తే లోకము పరలోకము అందరూ కలిసి రావాల్సిన సందర్భమది. రోమా ప్రభుత్వమంతా వచ్చి ఆయనకు దాసోహమనాలి. తూర్పు దేశపు జ్ఞానులందరూ రాలేదే, మరి ఉత్తర దేశపు జ్ఞానులు దక్షిణ దేశపు జ్ఞానులు ఏమయ్యారు? యెరూషలేము దేవాలయమంతా ఖాళీ అవ్వాలి. అందరూ దశ దిశల నుండి వచ్చి రాజుకు నజరానాలు తేవాలి, కాని రాలేదు. అందరూ రావాలని ఆయన ఎందుకు బలవంతం చేయలేదు? అసలు సంగతి ఏమిటంటే, ఆయన తన దేవత్వ అధికారమంతా పరలోకంలోనే విడిచిపెట్టి రిక్తుడై వచ్చాడు. ఆయన స్వచ్ఛందంగా బీదరికాన్ని కోరుకున్నాడు. ఒక మురికి పాకలో పశువుల శాలలో జన్మించాడు. అది పరిశుభ్రమైన స్థలం కాదు. క్రిస్మస్ కార్డుల మీద బొమ్మలను చూచి భ్రమపడకండి. ఆయన పుట్టిన చోట పశువుల పేడ దుర్గంధం. ఆయన నజరేతు అనే కుగ్రామంలో పెరిగాడు. ఆ ఊరు అంత మంచిదేమీ కాదు. ఒక అనామకుడైన వడ్రంగిగా జీవించాడు. ఆయన చుట్టూ షకీనా మహిమ ప్రకాశించాల్సి ఉంది. ఆయన చుట్టూరా ఏదో వెలుగు ఉన్నట్లు చిత్రకారులు ఊహించి చిత్రిస్తారు, గాని అసలు చిత్రమేమిటంటే ఆయన ఒక సాధారణ మానవ శిశువుగా జన్మించాడు. సిపాయిలు వచ్చి గెచ్చమనే తోటలో ఆయన్ను పట్టుకోవాలని చూచారు. వారి మధ్య ఆయన ఎవరో గుర్తుపట్టలేకపోయారు. గుర్తింపు కోసం ఇస్కరియోతు యూదా ఆయన్ను ముద్దు పెట్టుకోవలసి వచ్చింది. అదే ఆయన గుర్తింపు. ఏదో మహా తేజోమహిమ ఆయన మీద ఉంటే వారు గుర్తించలేరా? అలాంటిదేమీ వారికి కనబడలేదు. ఆయన దేవుడు కాని మానవుడై రక్తమాంసాలు ధరించాడు. యేసు ప్రభు తన ఇహలోక సేవను ముగించి చివరి రాత్రివేళ ఆయన తన పరలోకపు తండ్రికి గొప్ప ప్రార్థన చేశాడు. యోహాను సువార్త 17:5 తండ్రి, లోకము పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండేదో ఆ మహిమతో నన్నిప్పుడు నీ వద్ద మహిమపరుచు. గమనించండి, తన మహిమను తిరిగి ఇవ్వమని అడిగాడు. గాని ఆయన దేవత్వము ఆయనతో ఎల్లప్పుడూ ఉన్నది. అది ఆయన విడిచిపెట్టలేదు. ఆయన ఇప్పుడు తిరిగి పరలోకానికి వెడుతున్నాడు. తన మహిమ తన దేవత్వ లక్షణాన్ని తిరిగి కనపరుచుమని దేవుణ్ణి అడుగుతున్నాడు. ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ మహిమను అక్కడే విడిచి వచ్చాడు. దేవునితో సమానత్వము విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదు. ఆయన రిక్తుడై ఈ లోకానికి వచ్చాడు. శిశువై పుట్టాడు. ఆయన దాసుని స్వరూపము ధరించుకున్నాడు. యేసు ఒక సేవకుడుగా దాసుడుగా వచ్చాడు. ఒక వడ్రంగిగా కార్మికుడుగా పనిచేశాడు. ఆయన రాజభవనంలో ఎందుకు పుట్టలేదు? ఆయన రాజాధిరాజు గదా. ఆయన అదంతా కోరలేదు. రిక్తుడై పుట్టాడు. ఒక్కసారి ఆయన యెరూషలేములోకి గాడిదనెక్కి వస్తున్నప్పుడు రాజా నీకు శుభం అన్నారు అందరూ. అంతే, మరెన్నడూ ఆయనను గురించి ఆ మాట అనలేదు. నేను సేవకుణ్ణి దాసుణ్ణి అని ఆయనే చెప్పాడు. తనను తాను ఎంతో తగ్గించుకున్నాడు. ఆయన అతి సాధారణమైన మనుషుల మధ్య జీవించాడు. మేలు చేస్తూ సంచరించాడు. యెషయాగ్రంథం 11:10 యెషయి వేరు చిగురు. ఇది మెస్సీయాను గురించిన ప్రవచనం. ఆయన దావీదు వేరు అనలేదు. యేసు జన్మ వృత్తాంతం జ్ఞాపకం చేసుకోండి. మరియా దావీదు వంశరేఖలోనిది. యోసేపు కూడా మరో వరుసలో దావీదు వంశికుడే అవుతాడు. వీరంతా కర్షక కార్మిక కుటుంబాలకు చెందినవారు. నజరేతు అనే పల్లెటూరిలో జీవించాడు. మరి యేసు దావీదు వంశక్రమానికి చెందినవాడేనా? అవును, దావీదు అభిషిక్తుడైన రాజు. దావీదు తండ్రి యెషయి బెతలహేములో ఒక రైతు. ఈ విధంగా యేసు ఒక రైతు కుటుంబంలో పుట్టినవాడయ్యాడు. ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఆకారమందు మనుష్యుడుగా కనిపించాడు. శ్రోతలు వింటున్నారా? మనం మనుషులం. మనది మనుష్యాకారమే. నేను నీవు మనుషులం. ఇందులో తగ్గింపేమీ లేదు. అయినా మనిషిలో ఒక ప్రత్యేకమైన టీవీ లేకపోలేదు. అయితే దేవుడు మనిషి అయ్యాడు అంటే ఎంతో తగ్గింపు ఉంది. అది అవతారం, అవరోహణం.
ఉదాహరణకు, మా ఇంటి నిండా చీమలున్నాయి, వాటిని చంపేయాలి, వాటిని చంపటం నా పని కాదు, గాని అవి నా ఇంట్లోకి రాకూడదు, గనుక వాటిని చంపుతాను, ఇది అన్యాయం అని చీమలంటాయా? అవి బయట ఉంటే వాటిని నేనేమీ చెయ్యను, ఈ సంగతి వాటికి చెప్పాలని ఉంది, గాని మనిషినైన నేను ఏ విధంగా చీమతో మాట్లాడగలను? నేను చీమనైపోతే వాటికి అర్థమయ్యే రీతిగా ఈ సంగతి చెప్పగలను, కానీ అది అసాధ్యం. నేను మనిషిని, అది చీమ. అయితే దేవుడు మనిషి అయ్యాడు అంటే అదెంత ఆశ్చర్యమో గమనించండి. దేవుడు మానవుడుగా అవతరించటంలో ఎంతో త్యాగమున్నది. దేవుడు ఆకారమందు మనుష్యుడుగా కనిపించాడు. అవతార మర్మం క్రీస్తునందు అద్భుతంగా బయలుపరచబడింది. ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. నిన్ను ఎవరైనా అవమానపరిచి నలుగురిలో నిన్ను తగ్గించవచ్చు, గాని ఇక్కడ యేసుక్రీస్తు స్వచ్ఛందంగా తనను తాను తగ్గించుకున్నాడు. దేవుడు తనను తాను అంతకంటే ఇంకా తగ్గించుకోలేడు, అంతగా ఆయన తగ్గాడు అని గుర్తించండి. సోదరీ సోదరులారా, మనల్ని మనం తగ్గించుకోవడం ఆధ్యాత్మికం. యేసు ప్రభువు తనను తాను తగ్గించుకున్నాడు. ఆయన మరణ పర్యంతము విధేయుడయ్యాడు. మరణమనేది ఎంతో అవమానకరమైన తగ్గింపు. మరణంలో ఎవరూ సహజంగా కనపడరు. మనిషిని చావడానికి దేవుడు సృజించలేదు. మానవుడు పాపం చేసి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆజ్ఞాతిక్రమం చేసి మనిషి పాపి అయి మరణించసాగాడు. ఒక్క మనిషి అతిక్రమం వల్ల మరణం వచ్చింది. ఆదాము పాపి అయిన ప్రథమ మానవుడు. ఆదాము నుండి మానవత అంతటికీ పాపం సంక్రమించింది. యేసుక్రీస్తు మానవుడై వచ్చిన దేవుడు, కాని ఆయన అందరూ మనుషుల్లాంటివాడు కాడు. పాపరహితుడు, పరిశుద్ధుడు. మనం జీవించటానికే కదా పుట్టాము. ప్రభువు నన్ను ఇక్కడ ఉండనిచ్చినంత వరకు నేను బ్రతుకుతాను, కాని ప్రభువు అలా కాదు. ఆయన చనిపోవడానికి పుట్టాడు. ఆయన చావనక్కర్లేదు, బలవంతమేమీ లేదు, కాని ఆయన మరణము పొందేటంతగా విధేయుడయ్యాడు. స్వచ్ఛందంగా తనను తాను అప్పగించుకున్నాడు. కాని మనమో ఎప్పుడో చావాల్సి ఉంది, గాని చావుకు సమ్మతించము. ప్రభువు చనిపోనక్కర్లేదు, అయినా చావటానికి ఆయన ఇష్టపడ్డాడు. స్వచ్ఛందంగా సిలువ మీద తన ప్రాణం పెట్టాడు. మనకు రక్తదానం చేశాడు. ఆయన సిలువ బలియాగమందలి విశ్వాసమే మనకు రక్షణ. యోహాను సువార్త 10:15 17-18 ప్రభు అన్నాడు, తండ్రి నన్ను ఏలాగు ఎరుగునో, నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, గొర్రెల కోసం నా ప్రాణం పెడుతున్నాను, నేను మరల దానిని తీసుకునేటట్లు నా ప్రాణం పెడుతున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. ఎవడూ నా ప్రాణము తీసుకోలేడు, నా అంతట నేనే దాన్ని పెడుతున్నాను, దానిని పెట్టడానికి నాకు అధికారము కలదు, దానిని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందాను. యేసు సిలువ మరణము పొందేటంతగా తండ్రికి విధేయుడయ్యాడు. యేసు చనిపోయిన విధానంలో కూడా ఎంతో తగ్గింపు ఉంది. అది సిలువ మరణం, మరే విధమైన మరణమూ కాదు. సిలువ మరణం శిక్షావిధానాలన్నిటిలో అతి ఘోరమైనది, భయంకరమైనది, క్రూరమైనది. ఉన్నత మహిమ నుండి ఎంతో కిందికి సిలువ మరణ పర్యంతము ఆయన దిగివచ్చాడు. ఆయన ఎందుకింత త్యాగానికి పూనుకున్నాడు? ప్రతి ఒక్కడూ తన కార్యాన్నే చూసుకుంటున్నాడు, గాని ఇతరుల కార్యాలు పట్టించుకోలేదు. క్రీస్తు అందరికోసం తన ప్రశస్త రక్తం సిలువ మీద ధారపోశాడు. తన మహిమనంతా పరలోకంలో విడిచిపెట్టిన వాడై ఈ లోకానికి దిగివచ్చాడు. మన కోసం సిలువ బలిని సమర్పించాడు. దేవుడు మానవుడై చేసిన మహాద్భుత కార్యమిది. అక్రమకారులలో ఆయన లెక్కించబడ్డాడు. ఇది క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు. ఇక దేవుని మనస్సు చూడండి. ఆయన తన కుమారుణ్ణి ఎంతో హెచ్చించాడు. తండ్రి అయిన దేవుని మనస్సు ఇదే. క్రీస్తు ఎంతో ఉన్నత స్థితికి హెచ్చించబడ్డాడు.
యేసు ప్రభు 7 మెట్లు దిగివచ్చాడు, 7 మెట్లు పైకి ఎక్కి వెళ్ళాడు. అన్ని నామముల కంటే పై నామమును తన కుమారునికి అనుగ్రహించాడు తండ్రి. ఈ ప్రపంచమంతటా యేసునామే మహోన్నత నామం. ఈ భూమి మీద యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. ఈ మహాసంఘటన ఈ భూగోళం మీద జరగడం విశేషం. ఈ భూగోళం విశ్వాంతరాళంలో ఏపాటిది? గాని ఈ భూమి మీదనే దేవుడు మానవుడై నడిచాడు, సంచరించాడు, సిలువ వేయబడ్డాడు. ఆయనకు మహోన్నత నామం ప్రసాదించాడు దేవుడు. ఈ లోకంలో ప్రతి నామము ఆయన నామము క్రిందనే. యేసునామమున ప్రతి మోకాలు వంగాలి. యేసునామ విశిష్టత ఎంతో గొప్పది. యేసు అంటే రక్షకుడు. ఆయన తన ప్రజలను పాపముల నుండి రక్షిస్తాడు గనుక ఆయన పేరు యేసు. మత్తయి సువార్త 1:22-23 ఇదంతా ఒక ప్రవచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతావు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరేటట్లు ఇదంతా జరిగింది. ఇమ్మానుయేలు అనే పేరుకు దేవుడు మనకు తోడు అని అర్థం. ఆయన పేరు ఇమ్మానుయేలా. ఈ పేరు ప్రవచనం ఇంకా నెరవేరవలసి ఉంది. ఆయనకు మాత్రమే ఈ పేరు. యేసు అనగా ఆయనే రక్షకుడు. యేసు తప్ప మరే మానవుడు రక్షకుడు కాడు, కాలేడు. ఆయన తన ప్రజలను ఎలా రక్షిస్తాడు? ఆయన ఇమ్మానుయేలు, మనతో ఉన్నవాడు. బెతలహేములో పుట్టిన యేసు మనతో ఉండటానికి వచ్చిన దేవుడు. ఆయన మన మానవతను ధరించినవాడు. ఆయన ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు మాత్రమే యేసు అనే పేరుతో పిలువబడగలడు. పరలోకములో ఉన్న వాటికంటే ఎత్తుగా ఆయన హెచ్చించబడ్డాడు. భూమి మీద ఉన్న వాటికంటే ఎత్తుగా ఆయన హెచ్చించబడ్డాడు. భూమి కింద ఉన్న వాటిలో ఆయన నామమే ఉన్నతమైనది. యేసు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. కొలసీపత్రిక 1:20 భూలోకమందున్నవి, పరలోకమందున్నవి యేసు అన్నిటికీ, అందరికీ ప్రభువు అని ప్రతి మోకాలు ఆయన నామమున వంగాలి. ప్రతి నోరు ఆయన ప్రభువని చెప్పాలి. మత్తయి సువార్త 7:21-23 ప్రభువు చేసిన గొప్ప హెచ్చరిక. ప్రభువా, ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేసేవాడే ప్రవేశిస్తాడు. యేసు నిజంగా తమకు ప్రభువు కాకపోయినా ఊరికే ప్రభువా అంటే వారు అక్రమకారులే. ఆయనకు విధేయులు. ఆయన నామమున యథార్థంగా మోకాళ్ళునే వారికే ఆయన ప్రభువు. ప్రియశ్రోత, నీవి యేసును, ఇమ్మానుయేలును నీ రక్షకునిగా, ప్రభువుగా ఎరుగుదువా? లేకపోతే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసు ప్రభు కృప, యెహోవా దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ ఆదరణ మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.